జయశంకర్ జిల్లా ములుగు మండలంలోని రామ్నగర్ తాండాలో లావుడ్యా, రాజు లావుడ్యా, వినోద్ కుమార్ లావుడ్యా, దివ్య అజ్మీరా, సునీల్ అజ్మీరా, సారయ్య, నాగవత్, సుమలత అనే వారి ఇంటి వద్ద 20 కిలోల స్పటిక మరియు 5 క్వింటాల బెల్లం, 5 లీటర్ల గుడుంబ, ఎక్సైజ్ శాఖ అధికారి సిఐ పి సుధాకర్, ఎస్ఐ బి అశోక్, ములుగు పోలీస్ అధికారి ఎస్ఐ బండారి నాగరాజు పట్టుకున్నారు. వీరితో కానిస్టేబుల్స్ ప్రభాకర్, వి కొమరయ్య, పి రాజయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా సమాచారం ఇచ్చిన మేరకు వచ్చినందుకు ములుగు ఎస్ఐ బండారి రాజుకి, ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్ఐ బి అశోక్ కి ధన్యవాదాలు తెలియజేశారు. రామ్నగర్ తండాలో మాకు ములుగు ఎక్సైజ్ సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో 5 క్వింటాల నల్ల బెల్లము మరియు ఒక నిందితుడు రాజు, తను రెగ్యులర్గా ఇక్కడికి నల్ల బెల్లాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్న సమాచారం మేరకు వచ్చి దాడులు చేయడం జరిగింది. ఇందులో 5 నిందితుల పేర్లను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాము. ఈ నల్ల బెల్లము మరియు పానకానికి సంబంధించి ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.